నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అది తెలుసుకుందాము. ఫస్ట్ వీడియో వచ్చేసరికి జస్ట్ నేను ఇంట్రొడక్షన్ గా ఒక చిన్న 13 సెకండ్స్ వీడియో అనేది పోస్ట్ చేశాను. అది వచ్చేసరికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పలానా ఛానల్ అని చెప్పేసి, అది వచ్చి కొత్త నవంబర్ 2019 నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ తర్వాత నేను ఒక టీచర్ ని, సో టీచర్ గా ఉండడం వల్ల టైం అనేది సరిపోయేది కాదు, సో వీడియోస్ అస్సలు పెట్టేదాన్ని కాదు. అది ఇంట్రొడక్షన్ వీడియో కదా, సో ఫస్ట్ వీడియో అనేది నేను 24th నవంబర్ అంటే 4th నవంబర్ పెట్టి మళ్ళీ 24th నవంబర్, 20 డేస్ నాకు టైం పట్టింది ఇంకొక వీడియో పెట్టడానికి. సో 24th నవంబర్ నేను ఫస్ట్ వీడియో, అది కూడా పింపుల్స్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలనేది మన ఛానల్ లో సబ్స్క్రైబ్ అయిన కొంతమంది రిక్వెస్ట్ చేయడం ద్వారా నేను ఆ వీడియో అనేది చేశాను. ఆ నెక్స్ట్ 27th నవంబర్ నేను క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి, గుంటూరులో క్రాఫ్ట్ బజార్ గుంట గ్రౌండ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ నేను ఒక ఏదో రంగోలీ ట్రిక్ చేసేది చూశాను. సో నాకు బాగా నచ్చింది, ఇంకా అప్పటికప్పుడు కెమెరా తీసేసి వెంటనే షూట్ చేసేసాము. అది వచ్చేసరికి 27th నవంబర్ 2019 అప్లోడ్ చేశాను, అంటే అది నా సెకండ్ వీడియో కింద వచ్చేస్తుంది. సో ఫస్ట్ వీడియో వచ్చేసరికి 24th నవంబర్ అండ్ తర్వాత కంటిన్యూస్ గా 27th నవంబర్ ఒక వీడియో పెట్టాను. ఆ నెక్స్ట్ మళ్ళీ నేను డిసెంబర్ 14th నేను అప్లోడ్ చేశాను, అంటే 27th నవంబర్ నుండి డిసెంబర్ 14th వరకు, అంటే 13th వరకు నేనేం అప్లోడ్ చేయలేదు, 14th అప్లోడ్ చేశాను. 14th అప్లోడ్ చేసిన దగ్గర నుండి అక్కడ నుండి నేను డైలీ, ఇంకా నేను స్కూల్ కి అనేది ఫుల్ స్టాప్ పెట్టేశాను కంప్లీట్ గా. సో కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టేసి యూట్యూబ్ ఛానల్ మీద నేను ఫోకస్ పెట్టేశాను, నేను కానీ మా హస్బెండ్ కానీ. సో దీని మీద ఫోకస్ పెట్టేసి దీన్ని డెవలప్ చేసేద్దాము అనే థాట్ తో మేము దీని మీదకి ఫుల్ ఫోకస్ పెట్టేసేసి డైలీ ఒక వీడియో పెట్టుకుంటూ వచ్చేసాము. సో మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు పెట్టలేదు, అది తీసేద్దాం. టోటల్ గా నేను 53 or 54 వీడియోస్ చేసినట్టున్నాను. సో ఇలా నేను ఇన్ని వీడియోస్ పెట్టాను కదా, అయితే నా జర్నీ వచ్చేసరికి, యూట్యూబ్ జర్నీ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 3 months 3 days, 3 months 3 days లో, అంటే నాది ఫిబ్రవరి 27th అనుకుంటా, ఫిబ్రవరి 27th కి 4000 watch hours అనేది కంప్లీట్ అయింది. 7th కి అయిపోయినా కానీ నాకు మానిటైజేషన్ ట్యాబ్ లో రిఫ్లెక్ట్ అయింది మాత్రం 2nd March కి రిఫ్లెక్ట్ అయింది. నేను వెంటనే 2nd March ఆఫ్టర్నూన్ అంటే 1:30 మనకి అప్డేట్ అవుతాయి, ఎందుకంటే కాలిఫోర్నియా టైమింగ్స్ వచ్చేసరికి వాళ్ళ 12 అంటే ఎర్లీ మార్నింగ్ 12 వచ్చేసరికి మనకి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. సో 1:30 కి అప్డేట్ అయింది, వెంటనే నేను చూసుకొని ఒక 1 hour ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూర్చొని అప్లై చేసాము, అంటే మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలి మనమే, మన 4000 అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. వన్స్ మనం అప్లై చేసుకోవడానికి 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ గూగుల్ సెన్స్ అకౌంట్ అనేది ఉంటే దాన్ని లింక్ చేసుకోవడం, లేకపోతే అక్కడే క్రియేట్ చేసేసుకొని అంటే వెంట పేజ్ కి అది రీడైరెక్ట్ చేసేస్తుంది. రీడైరెక్ట్ చేసేసిన తర్వాత మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మన మెయిల్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ కి ఏదైతే మెయిల్ యూజ్ చేసామో ఆ మెయిల్ తో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్ని కొన్ని ఇవ్వాలి. అడ్రస్ అయితే మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి అండ్ అందులోనూ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత నాకు మనకి ఫర్దర్ వెరిఫికేషన్ కి సింపుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ 3rd step వచ్చేసరికి ఈ 2 steps కంప్లీట్ చేసిన తర్వాత 3rd step అనేది ఆటోమేటిక్ గా ప్రోగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది, మనం ఏం చేసే పని లేదు. సో ఫస్ట్ 2 steps అనేవి కంప్లీట్ అయినాయి అంటే 3rd step ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అండ్ మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ అవ్వడానికి మన యూట్యూబ్ అకౌంట్ కి అంటే మన యూట్యూబ్ ఛానల్ కి లింక్ అవ్వడానికి మినిమం ఒక 5 to 7 days అని చెప్పి అంటారు, నాకు 5 hours లోనే అయింది. సో వాళ్ళైతే మాక్సిమం 7 days చెప్తారు, చెప్పడం మాత్రం ఆల్మోస్ట్ ఈజీగా నా వెంటనే అయిపోతుంది, దాని వల్ల నో ప్రాబ్లం. అండ్ మానిటైజేషన్ రివ్యూ జరగాలి మనకి, మన ఛానల్ ఎంత పీపుల్ కి రీచ్ అవుతుంది, మన ఛానల్ కంటెంట్ ఏంటి, మనం సింగిల్ కంటెంట్ తీసుకున్నామా మల్టిపుల్ కంటెంట్ తీసుకున్నామా, లేకపోతే మన ఛానల్ వీడియోస్ టైటిల్స్ ఎలా ఉన్నాయి, వీడియోస్ ఎలా ఉన్నాయి, వీడియోస్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంది, థంబ్నెయిల్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి రివ్యూ చేస్తారు. అంటే ప్రతి ఒక్కటి అంటే ప్రతి వీడియో వాళ్ళు చూస్తారని కాదు, మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూస్తారని కాదు, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అండ్ మన ఛానల్ మెయిన్ కంటెంట్ ఏంటి అండ్ రీసెంట్ వీడియోస్, ఇంకొకటి ఛానల్ లో ఉన్న వీడియోస్ లో థంబ్నెయిల్స్ డిస్క్రిప్షన్ టైటిల్స్ ఎక్సెట్రా వాళ్ళు చూస్తారు. సో మీరు ఎలిజిబుల్ పక్కా, మనకి 4000 అవర్స్ అయ్యాక కూడా పక్కా మాకు వచ్చేస్తుంది,
మా ఛానల్లో డిస్క్రిప్షన్స్, థంబ్నెయిల్స్, టైటిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కంటెంట్ కూడా చాలా బాగుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా చాలా బాగుంది. సో మాకే ప్రాబ్లం ఉండదు అనుకున్న తర్వాతే అప్లై చేయండి. ఎందుకంటే రివ్యూ చేయడానికి మనకి, అంటే రివ్యూ చేసి మానిటైజేషన్ ఆన్ అవ్వడానికి మాక్సిమం 30 డేస్ పడుతుంది. మాక్సిమం 30 డేస్ పట్టిన తర్వాత మనకి మానిటైజేషన్ ఒకవేళ రిజెక్ట్ గనక అయ్యిందంటే మళ్ళీ ఇంకో 30 డేస్ తర్వాతే మనము అప్లై చేయడానికి వీలు కుదురుతుంది. అంటే మనకి 30 డేస్ మానిటైజేషన్ రివ్యూకి వేస్ట్ అవుతుంది, అండ్ మళ్ళీ తర్వాత ఒకవేళ రిజెక్ట్ అయితే ఇంకో 30 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది. టోటల్ 2 మంత్స్ వేస్ట్ అవుతుంది. సో మీరు కంప్లీట్ గా ఓకే ఛానల్ ఓకే కన్ఫర్మ్ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి. అండ్ మానిటైజేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత మాక్సిమం 30 డేస్ అంటారు కదా, సో నాకైతే నా ఛానల్ అయితే 1.5 డేస్ లో ఆన్ అయిపోయింది మానిటైజేషన్. సో మీకు కూడా ఆల్మోస్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఒక 3 డేస్, 4 డేస్, 5 డేస్ అలా కొంచెం అయినా ఇంకా మీకేమీ రిఫ్లెక్ట్ అవ్వలేదు, లేదా ఒక 1 వీక్ అయినా రిఫ్లెక్ట్ అవ్వలేదు, లేదా 10 డేస్ అయినా రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో నుండి మన ఛానల్ ఓపెన్ చేసి ఫీడ్బ్యాక్ లో సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది కదా, సో ఆ ఫీడ్బ్యాక్ లో మీరు ఒక ఫీడ్బ్యాక్ నాకు ఇలా 4000 అవర్స్ అనేది అయిపోయింది, వాచ్ అవర్స్ అనేది అయిపోయింది, అండ్ నా ఛానల్ నేమ్ ఇది, అండ్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు, ప్లీజ్ నాకు మానిటైజేషన్ ఆన్ చేయండి అని చెప్పేసి మీరు ఒక మెయిల్ అనేది యూట్యూబ్ వాళ్ళకి చేయండి. సో దాని ద్వారా అయినా వాళ్ళు మానిటైజేషన్ ఆన్ చేయడానికి మనకి ఫర్దర్ రివ్యూకి వాళ్ళు మన రివ్యూ అనేది మన ఛానల్ రివ్యూ అనేది ఫాస్ట్ కావడం జరగడానికి అదొక చిన్న హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా వెంటనే ఆన్ అవుతుందని కాదు, మేబీ ఒక ఛాన్స్ ఉంటుంది. సో మీరు అది కూడా చేసి చూడండి. నాకైతే 1.5 డేలోనే మానిటైజేషన్ ఆన్ అయింది. దానికోసం నేను స్పెషల్ గా అయితే ఏం చేయలేదు, బట్ నాకు ఆన్ అయిపోయింది, అది దేవుడి దయ అనుకోవాలి. సో మీకు కూడా ఆల్మోస్ట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు జస్ట్ మీ కంటెంట్ బాగుండి, థంబ్నెయిల్స్ బాగుండి, అండ్ మీ ఒరిజినల్ కంటెంట్ అయ్యుండి, అంటే కాపీరైట్స్ ఏం లేకుండా. ఇంకొకటి, కాపీరైట్స్ ఉంటే దాని వల్ల వచ్చే వాచ్ టైం గానీ వ్యూస్ గానీ ఏవి మీ మానిటైజేషన్ లో కలవ్వు. సో మీరు కాపీరైట్స్ లేకుండా ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు కాపీరైట్స్ తో ఎన్ని వీడియోస్, ఇంకొకటి 3 వీడియోస్ కంటే 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడితే ఛానల్ అనేది డిలీట్ చేసేస్తారు, మన పర్మిషన్ అనేది లేకుండానే డిలీట్ చేసేస్తారు. సో కాపీరైట్స్ లేకుండా చేయండి. ఇన్ కేసు ఒక కాపీరైట్ అంటే ఒక వీడియోకి కాపీరైట్ పడిందంటే ఆ వీడియో ఇంకా వేస్ట్ కదా, మీ ఎఫర్ట్ వేస్ట్. మీరు అలా చేయకుండా అలా కాపీరైట్స్ రాకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి, నాకైతే 1.5 డేలో వచ్చింది అన్నాను కదా, నేను దానికోసం స్పెషల్ గా నేను ఏం చేయలేదు. సో అయిపోయింది, మీది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, మీ కంటెంట్ బాగుండేలా చూసుకోండి. ఇంకొకటి, ఎక్కువ వ్యూస్ పెరగాలి, రీచ్ పెరగాలి కొత్త యూట్యూబర్స్ కి నేను చెప్తున్నాను. ఆల్రెడీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి నేను చెప్పే రేంజ్ లేదు, ఎందుకంటే నాది రీసెంట్ గా మానిటైజ్ అయింది కాబట్టి. నాకైతే 4th ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మెయిల్ వచ్చింది ఆన్ అయిందని, అంటే 3:50 కి మెయిల్ వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీరు కూడా అలా అవ్వాలనుకుంటే ఎక్కువ మీ వ్యూవర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే లైక్ మీ వ్యూవర్స్ ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి కామెంట్ కి అయితే మీరు రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. అండ్ వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ మీ ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే వ్యూవర్స్ మీ వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారో, సో వాళ్ళు అడిగిన అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వీడియోస్ మాక్సిమం చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో దాని ద్వారా మీ వ్యూవర్స్ అనేది పెరగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ఉన్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ ని ఫాలో అవుతూ లేదా మీ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ చూడటానికి అండ్ నెక్స్ట్ కామెంట్ చేయడానికి వాళ్ళు ఫర్దర్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మీరు రియాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు అది ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఎక్కువ కామెంట్స్ ఎక్కువ లైక్స్ వస్తే మనకి రీచ్ అనేది పెరుగుతుంది. అంటే యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది మన వీడియోస్ ని, ఎక్కువ లైక్స్ ఉన్నాయి, ఎక్కువ కామెంట్స్ ఉన్నాయి, ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు పీపుల్ అని యూట్యూబ్ అనేది. అండ్ ఇంప్రెషన్స్, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఇంప్రెషన్స్, దాని ద్వారా మన వీడియో అనేది పుషప్ అవుతుంది. అంటే యూట్యూబ్ వాళ్ళు పుషప్ చేస్తారు. సో దానికోసం అంటే మీరు మీ వ్యూవర్స్ కి వీడియోలో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి. సో దాని ద్వారా మీరు మీ వ్యూస్ అనేవి పెంచుకోవచ్చు, రీచ్ అనేది పెంచుకోవచ్చు, దాని ద్వారా వాచ్ టైం అనేది పెరుగుతుంది. దాని ద్వారా కూడా మీకు వాచ్ టైం అనేది 4000 కంప్లీట్ అయ్యి
హ్యాపీగా మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నన్ను చాలా మంది ఎందుకు అవసరమా, వేస్ట్, ఎందుకు యూట్యూబ్ వల్ల ఏం ఉపయోగం ఉంది, అది ఇది మీరు రీచ్ అవ్వలేరు, వేస్ట్, వద్దు, టైం వేస్ట్, ఎందుకు జాబ్ వదిలేసి మరి ఇట్లా చేయడం అవసరమా అని చెప్పి ఎవరో ఎందుకు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు. బట్ 3 మంత్స్ లో ఇంత సక్సెస్ అయ్యామంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక లేకపోతే, మీరు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ చెయ్యకపోతే అసలు నేను ఇక్కడ ఇలా కూర్చొని మీకు మళ్ళీ ఇది చెప్పేదాన్ని కాదు. సో థ్యాంక్స్ సో మచ్. నేను మాత్రం మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో పాటు అంటే నా ఛానల్ తో పాటు ఎవరైనా ఏదైనా ఛానల్ వాళ్ళు కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అవ్వడానికి నేను అంగీకరిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు దానివల్ల. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా ఐడి అనేది ఉంది, సో దాని ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో మాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు షేర్ చేసేవాళ్ళు నా వీడియోస్, అలాగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారు, అలాగా మీ సపోర్ట్ చేసే వాళ్ళని ఎక్కువ గ్యాదర్ చేసుకోండి. అండ్ వాళ్ళ చేత మీ వీడియోస్ అనేది షేర్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, అందరికి. వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసిన వెంటనే షేర్ చేయమని చెప్పండి. సో దాని ద్వారా ఎక్కువ క్లిక్స్ పడతాయి అండ్ ఎక్కువ వ్యూ డ్యూరేషన్ అనేది వస్తుంది అండ్ ఛానల్ అనేది ట్రెండింగ్ లోకి, అంటే ట్రెండింగ్ అంటే ఆ రేంజ్ ట్రెండింగ్ కాదు, కొంచెం పుషప్ చేయడానికి, అంటే క్లిక్స్ ఎక్కువ పడినాయి అంటే యూట్యూబ్ లో ప్రమో పుషప్ చేస్తారు కదా. సో దాని ద్వారా మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి అంటే ఎక్కువ పుషప్ అవ్వడానికి, యూట్యూబ్ అనేది పుషప్ చేయడానికి మీ వీడియోని హెల్ప్ అవుతుంది. అది నాతో పాటు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ అట్ ది సేమ్ టైం నచ్చిందని అనుకుంటున్నాను. అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అనేది ప్రొవైడ్ చేశాననే అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీకు నేను పీపుల్ కి అంటే ఎక్కువ పీపుల్ కి నచ్చే కంటెంట్ చేస్తున్నాను పర్లేదు అని నా మీద ఒక నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్ టు ఫీమేల్ జాయ్స్. బై బై.